మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ ద్రోణుడికి సంబంధం ఉన్నటువంటి పక్షి, ఆ ద్రోణపక్షి ఎప్పుడో ఎగిరిపోయింది. అది మళ్ళీ ఈ ద్రోణుడు అనేటువంటి సైన్యాధిపతి ఉన్న పర్వంలో ఈ ఘట్టం జరగడం ఒక విశేషం. ఆ పుట్టినటువంటి నాలుగు పక్షి పిల్లలు కూడా ద్రోణుని యొక్క సంతానం. వీటికి ధర్మమునందు దృష్టి, అంటే ఈ జన్మలో ద్రోణునికి పుట్టే ధర్మమునందు దృష్టి, ధర్మపక్షులు అవ్వడం, మార్కండేయ మహర్షికి ఆ పేరు పెట్టాలనిపించడం, ఆయన ఏవో శిష్యులకు చెబుతుంటే ఇవన్నీ విశేషాలన్నీ వినడం ఎందుకు జరిగిందంటే పూర్వజన్మలో ఈ యొక్క బ్రాహ్మణుని కుమారుడు, ఈ నలుగురు కూడా మగవాళ్ళు, బ్రాహ్మణుడు కుమారుడు. ఆయన అతిథి సేవ కోసం వాళ్ళని నియమిస్తే వాళ్ళు ఏదో కారణాల వల్ల మేము చెయ్యము, అతిథి అంటే ఏదో మాకు నచ్చలేదు మేము చెయ్యమని తిరస్కరించారు. తండ్రి ఆజ్ఞను తిరస్కరిస్తారా, ఆయన పక్షులై పుట్టమని చెప్పాడు. అందుకని ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు ద్రోణపక్షి యొక్క సంతానంగా ఇక్కడ పుట్టారు. ఆయన ఆ బ్రాహ్మణ జన్మలో ఉండేటువంటి జ్ఞానం, వేద పాండిత్యం అది ఎక్కడికి పోలేదు. ఆ ధర్మదృష్టి వాళ్ళకి కలగడానికి కారణం అది. ఆ ధార్మికమైన విషయాలే వాళ్ళకి వినాలనే సంకల్పం బాగా మనస్సులో ఉండడం వల్లే మార్కండేయ మహర్షికి దొరికారు. అలా మార్కండేయ మహర్షి అక్కడ ఆ పక్షులను అలా పెంచుతూ ఉండగా అక్కడికి జైమిని మహర్షి వెళ్ళాడు. భారతం జరిగిన చాలా కాలానికి జైమిని మహర్షి వెళ్ళాడు. ఆయన వ్యాసుని శిష్యుల్లో కూడా, జైమిని, పైరుడు, సుమంత్రుడు, వైశంపాయనుడు, నలుగురు వ్యాసుని శిష్యులు. ఇందులో జైమిని మహర్షికి భారతంలో కొన్ని సందేహాలు ఉండి వారి గురువు గారు ఏదో కనపడక ఆయన ఏదో వేరే చోట ఉండడం వల్ల ఎవరినైనా అడగాలంటే ఓసారి సందర్భంలో వ్యాసుని అడిగితే ఓ నవ్వు నవ్వి, మార్కండేయ మహర్షిని అడగవయ్యా, చిరకాలంగా జీవిస్తున్నాడు, ఆయనకి తెలియని విషయాలు లేవు, భారతంలో నేను రాసిన దాంట్లో సందేహాలు ఉంటే మార్కండేయుడు చెబుతాడన్నాడు. ఈ జైమిని మహర్షి ఆ మార్కండేయ మహర్షి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి, స్వామి నాకు ఈ సందేహాలు ఉన్నాయి, మా గురువు గారు రాసిన భారతంలో మీరు నాకు చెప్పాలి అంటే, ఆయన ఎంతో కాలంగా అడిగిన వాళ్ళకి చెబుతున్నానయ్యా, ఇంకా నాకు ఏదో కొంచెం విసుగొచ్చింది, నేను కూడా యాత్రలకు వెళ్ళాలి, నాకు ఇప్పుడు ఖాళీ లేదు చెప్పడానికి అని అన్నాడు. అప్పటికే ఈ పక్షులు వింటూ ఉన్నటువంటి పక్షులు కొంతకాలం అయ్యాక ఈయన యాత్రలకు బయలుదేరుతూ ఉండగాను, ఏమండి మీరు 2 రోజుల్లో యాత్రలకు వెళ్తారు, మిమ్మల్ని మీరు లేకుండా మేము ఉండలేము, మీకు కూడా మేము వస్తామన్నా, ఎందుకంటే ధర్మపక్షులు కాబట్టి వాటిని అన్నాడు. మీరు రాలేరు విరమోహాలారా, నాకే ఎక్కడ పడుకుంటానో ఎక్కడ భోజనం చేస్తానో తెలియదు, మళ్ళీ పక్షులు కూడా వస్తే నేను ఎక్కడ కాపాడుతూ కూర్చోను, మీరు హిమాలయాలకు వెళ్ళి కొండ గుహలో పలానా చెట్టు మీద ఉండండి, మీరు ధర్మపక్షులని పేరు, మీ పోషణకేం లోపం లేదు, మీకు కావలసినటువంటి రావి పళ్ళ గింజలేవో అక్కడ దొరుకుతాయన్నాడు. అందుకని ఈ 4 పక్షులు హిమాలయాలకు ఎగిరాయి, అక్కడ కొండ గుహలో ఉండే ఓ చెట్టు దగ్గర ఉన్నాయి. అక్కడ సరిగ్గా జైమిని మహర్షి రాగానే ఈయన చెప్పి, ధర్మపక్షులు హిమాలయాల్లో కొండ గుహల ప్రాంతాల్లో ఉన్నాయి, నువ్వు కనుక వెడితే భారతానికి సంబంధించిన సందేహాలు ఇతర విషయాలు అన్నీ కూడా అక్కడ తెలుస్తాయంటే జైమిని అక్కడికి వెళ్ళాడు. ఇగో ఈ మార్కండేయుడు తీర్చినటువంటి ధర్మ సందేహాలు, భారతానికి సంబంధించిన ఇతర కథలు, జైమిని మహర్షికి చెప్పిన విషయాలు, ధర్మపక్షులకు చెప్పిన విషయాలే మార్కండేయ మహాపురాణంగా వచ్చాయి. మద్వయం భద్వయం చేయవని మార్కండేయ పురాణం, మత్స్య పురాణం అని పురాణాల్లో మొదటిదిగానే మార్కండేయ పురాణం లెక్కల్లో చెబుతారు. ఆ పైన జైమిని తాను విన్నటువంటి విశేషాలన్నీ జైమిని భారతం కింద మళ్ళీ రాశాడు. అందులో పాండవులు అశ్వమేధ పర్వం దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి విశేషాలు మనకి కథలో చెప్పగా మిగిలిపోయినటువంటి అనేక అంశాల యొక్క కొనసాగింపు పర్వాలన్నీ అక్కడ వస్తాయి. జైమిని భారతం అంటారు దాన్ని. పిల్లల మరి పినవీరభద్రుడు తెలుగులో జైమిని భారతం అనే కావ్యంగా కూడా రాశాడు. అంచేతనే నేను మిమ్మల్ని ఉత్కంఠలో పెడుతూ దీనివల్ల ఒక మహాపురాణం పుట్టింది, 2 కావ్యాలు 3-4 కావ్యాలు కూడా పుట్టాను. 3-4 కావ్యాలు ఎందుకన్నాను అంటే ఆ జైమిని భారతం ఆ మార్కండేయ పురాణంలో ఉండే ప్రవరుని కథ ఆధారంగానే మనుచరిత్ర పుట్టింది, అలసాని పెద్దన గారి మనుచరిత్ర. అందుకే అలసాని పెద్దన గారి మనుచరిత్రలో ప్రవరుడు కథ సహా అనేక కథలు చెప్పేటప్పుడు అంతటి ధర్మపక్షుడు జైమిని గిట్లని ఏను ఉంటుంది ముందు వాక్యంలో 10వ తరగతి పుస్తకంలో కూడా ఉంది. ఇది విశేషం, ధర్మపక్షుడు జైమిని గిట్లని. ఆ ధర్మపక్షులు అంటే జైమిని సందేహాల కోసం అక్కడికి వెళ్ళాడు. ఆ ధర్మపక్షులు అడిగితే అవి చెప్పాయి, ఆ చెప్పిన కథలోదే ఒకటి ప్రవరుడు కథ. అందుకని అంతటా ధర్మపక్షులు జైమిని గిట్లనయ్యే ప్రవరుడు హిమాలయమునకి ఎగి అటజనికంచ భూమి సురుడు అని మొదలవుతుంది. ఇది మన పురాణాలు శాస్త్రాలు కావ్యాల మధ్యలో ఉండే ఈ అనుబంధం మనకు అర్థమైతే మన జన్మ ప్రణాళికలో ఉండే అనుబంధం కూడా అర్థమవుతుంది. ఒక అర్జునుడి బాణం గురి తప్పడానికి కూడా ఒక కారణం ఉన్నప్పుడు ప్రతిదానికి కారణం లేకుండా ఎలా ఉంటుందండి? అంతటి వాడి బాణం ఎందుకు గురి తప్పిందంటే ఆ పక్షికి తగలాలి, దానికి శాపవిముక్తి తగలగల, 4 కింద పడాలి, మార్కండేయ మహర్షి చూడాలి. ఇది ఒక ప్రణాళిక. అంత మాత్రం చేత అర్జునుడు ముందే గురి తప్పుతుందా లేదా అని చూసుకుని బాణం వేయకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే మనం నేర్చుకోవాలి. ప్రాక్తన సంస్కార ప్రాక్తనాయవాని కాళిదాసు రఘువంశంలో చెప్పినట్టుగా కర్మఫలాలనేవి అనుభవానికి వచ్చే వరకు తెలియవు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి.
చేస్తూ ఏం చేయాలి, ఎక్కడైనా పని ఫలించలేదు, ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదు అంటే ఓహో దీని వెనకాలేదో ప్రణాళిక ఉందన్నమాట అర్జునుడు బాణం గురి తెప్పినట్టే. అందుకని మనం దీని గురించి బాధపడక్కల, మన ప్రయత్నం మనం చేసామో లేదా అయిపోయింది సంతోషం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచరణ. అంచేత ఆ పని చేయడంలో మనం ఆనందం పొందాలి, కానీ ఫలితాన్ని బట్టి ఆనందం పొందితే నిరాశలు, నిస్పృహలు, ఆందోళనలు, ఆవేదనలు తప్పవు. ఇది భారత సారాంశం. సరిగ్గా ఆ ఘట్టం ద్రోణపర్వంలో 14వ రోజున ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ దాన్ని చెప్పుకున్నాం. ఈ రకంగా అర్జునుడు చీల్చి చెండాడుతూ ఉంటే పలు తలలు ముఖ వికాసము ఒలియగా, తలలు 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 తెగి సరస్సులోనూ, ఎవరైనా ఒక ఉత్సవం జరపదలుచుకున్న వాళ్ళు వినాయక చవితికి తామరపూరి గదిల్చుకుంటే టప 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 కోసేస్తారే పువ్వులు, అలాగ పద్మాలు తెంపుకుని పోయినట్టుగా అర్జునుడు బాణాలు సైనికుల ముఖ పద్మాలను తెంచేస్తున్నాయట. పలు తలలు ముఖ వికాసము ఒలియే ఒలియగబడ ఆ సమర భూభాగము, పలు తలల ముఖ వికాసము ఒలియంగను సమర భూభాగము, పిల్లలరిన తామర కొలని తలపించెన్ గగనచర వితతి పులకింపన్, పిల్లలరిన తామర కొలని తలపించెన్ గగనచర వితతి పులకింపన్, పలు తలల ముఖ వికాసము పొలుబడగా. అనేక రకాల తలలు ఇలా చెందర వందరగా గుత్తులు గుత్తులుగా పడిపోయింటే తామర పూలు గుత్తులు ఎవరైనా తీసుకొచ్చి ఆ కాడలు లేకుండా పద్మాల వరకు అక్కడ పడేశారన్నట్టుగా ఉంది. ముఖ పద్మాలు అంటే అప్పుడే పడిన తల మూలాన్ని కాంతి తప్పలేదు, అందుకని పద్మాలతో పోల్చారు తిక్కనగా. దీని కొంచెం నీటి కొలది తామర సుమ్మి, ఆ నీరు బట్టి తామర ఎదినట్టుగా మనుషులను బట్టి, వినయ వర్గాలను బట్టి, కూర్చున్న వాళ్ళని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి మనం కాస్త మార్చుకుంటూ ఉంటే ఎప్పుడైనా పద్మంలాగే ప్రకాశిస్తాం. బురదలో ఉండిపోవని, బురదలో పుట్టామని అనుకోవలసిన పని లేదు. కానీ మనకి పునాది పంకమే, మనం పంకజమే. ఇది వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి విషయం. అలాంటి చెరువు మీద కింద కాడలు కనపడకుండా పద్మాలు వరుసగా గుత్తులు గుత్తులుగా కనపడుతున్నట్టే ఈ సమరభూవగాభం తామర కొలనా ఏమిటి, అందరు తలలు కనపడుతున్నాయి ఇలాగ వికాసం చెడిపోకుండా అని గగనచర వితతి పులకింపన్. ఆకాశంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తున్నట్టు, ఏమిటి అర్జునుడి పరాక్రమం, ఇన్ని లక్షల మందిని లేపేస్తానంటే నిజంగా లేపేసేలాగే ఉన్నాడరా బాబు, ఏమిటి తలలు ఇలా పడిపోయాడు. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక చమత్కారం చెప్పాడు మాఘుడు శిశుపాల వధలో చెబుతాడు అన్నమాట, మంచి వ్యాకరణంతో పోలుస్తాడు. వీళ్ళు తిక్కన గారేమో యుద్ధరంగాన్ని తామర కొలంలా ఉంది అంటే, మాఘుడు శిశుపాల వధలో శ్రీకృష్ణుడి చేత సంహరింపబడిన శిశుపాల సైన్యాన్ని వర్ణిస్తూ అది ఎలా ఉందంటే పాణిని వ్యాకరణంలా ఉందన్నాడు. ఆశ్చర్యం ఇది, కొలంలతో పోల్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు.